हाय अंडी, वेलकम बैक टू अवर चैनल। ई रोज मन चैनल रेसिपी वच्चेसी वेजिटेबल राइस अंडी। वेजिटेबल राइस एला प्रिपेयर चेसुकोवालो चूसेद्दामु। अंतकंटे मुंदु मा चैनल नि एवरैना कोत्तगा चूस्तुन्नट्टयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी। मुंदुगा पैन पेट्टेसी 2 टेबल स्पून्स आयिल वेसेद्दामंडी। ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మసాలా ఐటమ్స్ వేసేద్దాము। మసాలా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి। ఉల్లిపాయల కలర్ వచ్చాక టమాటాలు వేసేద్దామండి। టమాటాలు ఉల్లిపాయలు ఒకేసారి వేయకూడదండి, ఎందుకంటే టమాటాలు ఉల్లిపాయలు ఒకేసారి వేస్తే ఉల్లిపాయలు అనేవి వేగవండి, అందుకే టమాటాలు ఒకసారి ఉల్లిపాయలు ఒకసారి వేయాలి। ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేద్దామండి, తొందరగా వేగుతాయి। ఇది మగ్గాయి కదండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం। कलपेदी पचिवासन पे वरकू वे अल्लमेल पेस्ट पचिवासन पैन तरह इन मन क्यारे बीनस क्यारे बीनस मुलंगी उ मुलंगी वेवची बटाणी बंगाल दुंप కొంచెం ఉప్పు వేసేసి నేను కల్లుపు వేస్తున్నానండి। ఉప్పు వేసేసి కలిపేసి ఒకసారి మూత పెట్టేద్దాం। ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి। ఈ మొత్తం ఉడకక్కర్లేదు, ఒక హాఫ్ ఉడికితే చాలు। ఉడికిపోయినాయండి, ఉడికేసరికి ఒక 15 మినిట్స్ పడుతుంది। ఇప్పుడు మనం రైస్ వేసేద్దాం। నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి, 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, దానికి 4 గ్లాసెస్ నీరు వేసుకున్నానండి। ఇలా వేసాక ఒకసారి అన్ని కలిపేసి బాగా ఆల్్రెడీ ఉప్పు వేసేసామండి, అవసరం లేదు। ఇప్పుడు మూత పెట్టేసి ఉడకనిద్దాం బాగా। చూసారా బాగా ఉడుకుతోంది కదండి, ఇలా మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుతూ ఉంటే పొడి పొడిగా వస్తుందండి విడిపోకుండా। చూసారు కదండి వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది, ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది। దీంట్లో అన్ని కూరగాయలన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది। ఒకటి ఒకటి తినడం కన్నా ఇలా అన్ని ఒకేసారి వేసుకొని ఇలా వెజిటేబుల్ రైస్ చేసుకుంటే చాలా మంచిదండి। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। Thanks for watching.